జై మీడియా కి స్వాగతం. 2019 జూలై నెల రాశి ఫలాలు. కర్కాటక రాశి ఫలాలు. ఈ మాసంలో ధనాదాయం బాగున్నప్పటికీ వైవాహిక జీవనంలో అశాంతి కలుగు చేయు సంఘటనలు ఏర్పడును, దూర ప్రాంత ప్రయత్నాలు లాభించును, ఉద్యోగ జీవనంలో సామాన్య ఫలితాలు, వ్యాపార వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉండదు, ధనం కొరకు లేదా బ్యాంకు రుణాల కోసం చేయు ప్రయత్నాలకు ఆటంకములు ఉండును, ప్రయాణాలు అధికంగా ఏర్పడు సూచన. ఈ మాసంలో సాహసోపేతంగా వ్యవహరించటం మంచిది కాదు. 20వ తేదీ నుండి 27వ తేదీ మధ్య ఆత్మీయులతో సంతోషంగా సమయం గడిపెదరు. గురువు, శని, కేతువు, బుధుడు అనుకూల ఫలితాలను, రాహువు, రవి, శుక్రుడు, కుజుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారు తమ తెలివితేటలు ప్రతిభతో ముందుకు దూసుకెళ్తారు, ఆశించిన విధంగా పై స్థాయికి చేరుకుంటారు. పెట్టుబడులపై ఓ కన్నేసి ఉంచండి. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. విలువైన వస్తువులు నగదు బహుమతుల రూపేణా వస్తాయి. విద్యార్థులు లక్ష్య సాధన దిశగా దూసుకుపోతారు. సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారు ఓ శుభవార్త వింటారు. దానితో ఆనందోత్సాహాల్లో తేలి ఆడుతారు. గత కొన్ని రోజులుగా స్తబ్దుతగా ఉన్న వారిలో మార్పు వస్తుంది. స్వయంగా నిర్ణయాలు తీసుకోవటం కన్నా నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని పలువురి ప్రశంసలు అందుకుంటారు. ఖర్చును అదుపు చేసుకుని డబ్బు నిల్వలు పెంచుకుంటారు. స్వల్ప అనారోగ్యం చేస్తుంది. అగ్రిమెంట్లు, కాంట్రాక్టులపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. బాధ్యతల బరువు మోయరానిదిగా ఉంటుంది. బాధ్యతల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు. అవివాహితులకు సంబంధాలు వస్తాయి. వ్యాపారులు లాభాలు కళ్ళజూస్తారు. రాజకీయ నాయకుల రహస్య కార్యకలాపాలు వెలుగు చూస్తాయి. జీవిత భాగస్వామి నుండి ధనలాభం. విదేశీ ప్రయాణానికి మిత్రులు సహాయపడతారు. ప్రేమ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుంది. భవిష్యత్ ప్రణాళికపై అధికారులతో చర్చిస్తారు. వారు మీ సలహాలకు విలువ ఇస్తారు. ఒక విషయంలో మీరు ఎంతో అతృతగా ఉంటారు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి కావడంతో కొంత నిరుత్సాహం చెందినా మానసికంగా మీరు సంసిద్ధులవుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు ఇష్టమైన విధంగా చేసేంత స్వేచ్ఛ లభిస్తుంది. మీ మాటకు తిరుగుండదు. ఏ విషయంలోనూ మొండిగా వ్యవహరించవద్దు. తొందరపాటు తనం వద్దు. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.